नमो वेंकटेशाय गीतांजलि मूडव संचिक कार्यक्रमानिकी स्वागतं सुस्वागतं। ई रोजु गीतांजलिलो चिन्नारुलंदरू शंखं अलागे चक्रं विभागाल नुंडी पी सुशीलम्म गारु आलपिंचिन भक्ति गीतालनु पाडि विनिपिंचबोतुन्नारु। मरी कार्यक्रमं द्वारा आ चिन्नारुलंदरिकी स्वागतं पलिकिद्दामा। अलागे ई चिन्नारुलकु సలహాలు సూచనలు అందించడానికి గురువులు న్యాయ నిర్ణేతలు ఇక్కడికి వచ్చేసారు, వారికి కూడా కార్యక్రమం ద్వారా స్వాగతం పలికేద్దాం। ముందుగా గురువులు సంగీత ఆచార్యులు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారికి స్వాగతం పలికేద్దాం। అలాగే గాయకులు సంగీత దర్శకులు కె రామచారి గారికి కూడా స్వాగతం పలికేద్దాం। అలాగే మరొక న్యాయ నిర్ణేతగా వచ్చేసిన प्रमुख सीनी नेपथ्य गायकुलु अलागे संगीत दर्शकुलु निहाल गारिकी कूडा स्वागतं पलिकेद्दां। गानकोकिल सुशीलम्मा गारु एन्नो भक्ति गीतालनी अद्भुतमैन गीतालनी पाडारु, अंदुलो कोन्नि गीतालनी ई रोजु मन चिन्नारुलु मनकि पाडि विनिपिस्तारु। मुंदुगा आह्वानिंचेद्दां शंखं विभागं नुंडि षण्मुख भरद्वाज। ఏ పాట పాడబోతున్నావు? నేను సుశీల గారు పాడినటువంటి జయ పాండురంగ ప్రభు వెటల అనే పాట పాడబోతున్నాను। ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా పాడు। जय पांडुरंग प्रभो विठला जगदाधारा जय विठला जय पांडुरंग प्रभो विठला जगदाधारा जय विठला पांडुरंग विठला पंडरीनाथ 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 विठला గురువుల్ని అడుగుదామా? నిహాల్ గారు, ఈ పాట అటెంప్ట్ చేయడమే కష్టం డెఫినెట్ గా నువ్వు పాడడం, ఓకే? మేజర్ గా నువ్వు ఎన్నిసార్లు వింటావు ఈ పాట? ఇప్పటికి చాలా సార్లు విన్నాను, చాలా సార్లు విన్నాను। సుశీలమ్మ గారు అంటే మనకి మన తెలుగు జాతికి తెలుగు వారిలో ఆవిడ పుట్టడం మనకి గర్వకారణం, ఎందుకంటే అంత గొప్ప గాయనిమణి ఆవిడ వాయిస్ కానీ ఆవిడ పాడడం కానీ డిక్షన్ ప్రతి ఒక్క అక్షరానికి ఎంత వెయిట్ ఇవ్వాలి, అంత గొప్ప గాయనిమణి। सो आवड़ पाटल मनम अटेम्प्ट डेफिनेट मनम चाला दग्गर पेट्टुकोनी पाड़ाली। ई सारी इंका बा पाड़ाली। ऑल द बेस्ट, थैंक यू।
రామచారి గారు నెక్స్ట్ టైం నువ్వు పాడేటప్పుడు ఏంటంటే ఇలాంటి పాటలన్నీ కూడా ఏ అక్షరం మీద ఏ నోట్ ఉంది అనేది చూసుకొని చక్కగా పాడు ఓకేమా గాడ్ బ్లెస్ యు వైజర్స్ గారు సినిమా పాట ఎగ్జాక్ట్ గా పాడాలి శాస్త్రీయ సంగీతానికి దీనికి తేడా ఏంటంటే శాస్త్రీయ సంగీతం పాడడానికి కట్టుబాట్లు ఉన్నాయి అంటే ఈ రాగంలో ఈ స్వరం రాకూడదు అని తెలుగు సంగీతానికి ఈ రాగంలో వేరే స్వరం కూడా రావచ్చు ఆ కట్టుబాట్లు ఈ కొంచెం ఈ స్వతంత్రత లలిత సంగీతానికి ఉన్నాయి కానీ పాఠాంతరం అని చెప్పి ఒకటి ఉంది క్లాసికల్ మ్యూజిక్లో ఏంటంటే ఒకటే కృతి ఓరల్ ట్రెడిషనల్ వెళ్ళింది నొటేషన్లో వెళ్ళింది కానీ సీడీ లేదు అంటే రికార్డ్ చేసి ఎక్కడా కూడా లేదు అందుకని క్లాసికల్ మ్యూజిక్లో ఒకటే పాట ఒకటే కీర్తన 10 మంది విద్వాంసులు పాడుతుంటే కొంచెం కొంచెం వేరియేషన్స్తో పాడుతుంటారు సినిమా పాట అట్లా కాదు కాబట్టి బాగా ఇటువంటి రాగాలాపనలు లేకపోతే చిన్న చిన్న ఫ్లాష్లు ఉన్నవి పక్కగా నొటేషన్ రాసుకొని నీకు తెలియకపోతే ఎవరైనా పెద్దల్ని అడిగి రాసుకొని సాధన చేయి ఓకేమా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో భరద్వాజ్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ టైం జాగ్రత్తగా పాడు ఓకే గుడ్ లక్ మరొక పాటని పాడి వినిపించడానికి మన ముందుకు రాబోతోంది చక్రం విభాగం నుండి మోహన మోహన వెల్కమ్ ఏ పాట పాడబోతున్నావు నేను శ్రీరామ నామాలు అనే పాట పాడబోతున్నాను గుడ్ లక్ ఎలా పాడావనుకుంటున్నావు బానే పాడాను బానే పాడావు ఓకే సో నువ్వు పాడిన దాంట్లో నీకేదో తెలియని అనుమానం ఉంది ఆ అనుమానం ఏంటో ఎవరు చెప్పాలి జడ్జెస్ నిహాల్ గారు చెప్పాలా నిహాల్ గారు ఆ అనుమానం ఏంటో మీరే చెప్పాలట చెప్పండి కాంట్రవర్షియల్ మోహన నీ పెరిపాడు నుంచి ఓకే చాలా బాగా పాడావు ఒక్కటి చెప్పాలనుకున్నాను నేను అంటే ఒక్కొక్క వాయిస్ ధర్మం ఉంటుంది నీ వాయిస్ ఇలా ఓకే ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అంత అక్కర్లేదు ఆలాపన అయితే అసలు ఎంత బాగా అన్నావు అంటే అంత ముద్దేసింది చాలా బాగా అన్నావు శ్రీరామ నామాలు ఓకే శతకోటి ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు అది అది సంగతి ఓకే ప్రతి ఒక్క పాట మీరు విని ఒక 100 సార్లు 1000 సార్లు వినండి కానీ పక్కా పాడాలి ఓకే ఆల్ ది బెస్ట్ రామాచారి గారు మోహన చక్కగా కళ్యాణి రాగం పాడేసింది ఇంత హాయిగా ఉంది మోహన కళ్యాణి
ఈ పాట ఎంత బాగుందంటే ఆరుద్ర గారి రచన, రమేష్ నాయుడు గారి స్వర రచన, సుశీలమ్మ గారు పాడిన పాట నువ్వు పాడుతూ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా ఎంత హాయిగా వాయించారు ఈ రాగాన్ని. థ్యాంక్ యూ వైజర్స్ గారు. బాగా పాడేవమ్మా, నీ మంచి వాయిస్ నీది. స్థాయిలు మూడు రకాలు, జనరల్గా 5 రకాలు చెప్తారు, అవి తర్వాత అవి మంత్రస్థాయి, మధ్యస్థాయి, తారస్థాయి. ఏం చేయాలంటే వాయిస్ ఓపెన్ చేయాలి, బాగా అకార సాధన బాగా చేయాలి, ఉంటే చాలా బాగుంటుంది. బాగా అర్థం చేసుకొని పాడు, నీ వాయిస్ క్వాలిటీ నువ్వు అభివృద్ధి చేసుకో. ఏమా వాయిస్ ఓపెన్ చేసి పాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది పాట. జాగ్రత్తగా పాడు, నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా పాడాలి. గుడ్ లక్. ఇప్పుడు మన ముందుకి మరొక అద్భుతమైన గీతాన్ని ఆలపించడానికి శంఖం విభాగం నుండి జీవి ఆదిత్య రాబోతున్నాడు, ఆహ్వానించేద్దాం. ఆదిత్య వచ్చాడు అంటే వెంట ఆ వెలుగులు తెచ్చాడని అర్థం, ఎందుకంటే కాన్ఫిడెంట్గా ధైర్యంగా నవ్వుతూ బాగా పాడేస్తావు ప్రతిసారి. మరి ఈసారి ఏ పాట పాడబోతున్నావు? నేను సతీ అయిన స్వయం అనే మూవీ నుంచి హిమగిరి మందిర అనే పాట పాడబోతున్నాను. బాగా పాడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హే ప్రభు గరళము మృంగి లోకములనే కాపాడి ధరణిపై దయభూని సురగంగ విడనాడి ప్రమధుల కొలువులో పరవశించేవా తాండవాఘటిలోన తనువు మరచేవా. హిమగిరి మందిరా గిరిజా సుందరా, హిమగిరి మందిరా గిరిజా సుందరా, కరుణా సాగరా మొరవినరారా, హిమగిరి మందిరా ప్రభు శంకరా. హిమగిరి మందిరా గిరిజా సుందరా, కరుణా సాగరా మొరవినరారా, హిమగిరి మందిరా. జీవి ఆదిత్య బాగా పాడావు ఆదిత్య. థ్యాంక్ యూ. మా బట్ అందులో ఉన్న టెక్నికల్ వాల్యూస్ గురించి మన గురువులే చెప్తారు. ఓకే వైజర్స్ గారు. బాగుందన్న, మంచి పాట, చాలా కాలం తర్వాత విన్నాను నేను. కానీ అక్కడక్కడ కొంచెం స్లిప్స్ అయ్యాయి కదా, ఎందుకయ్యాయి? కొంచెం అదే అదే, కొంచెం స్వరం రాసుకొని ఇంకా ప్రాక్టీస్ చేస్తే అదే. నీకు చెప్పాల్సింది ఏం లేదు, నీకు పాట నీ పాటలో నీ పాట వింటుంటే నేను చూస్తుంటే నీకు పాట అంటే మంచి ప్యాషన్ ఉందని చెప్పి తెలుస్తున్నది. థ్యాంక్ యూ. అది చాలు, ముందు పాట అంటే ప్రేమ ఉండాలి. ఆ పాట పాడుతున్నప్పుడు బాగా రావడానికి ప్రాణం ఇచ్చేయాలి, అప్పుడు ఆ పాట బాగా వస్తుంది. అక్కడక్కడ స్లిప్స్ తప్పితే మిగతా అంత బాగానే ఉంది. ఆ స్లిప్స్ కూడా రాకుండా నువ్వు బాగా సాధన చేయి. ఏమా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు, ఈ పాటలో ఒక ఆర్తి ఉంటుంది, కొంచెం నాకు మిస్సింగ్ అనిపించింది అందులో భావం, పాత్రలో భావం. ఇంకా ఆర్తిగా పాడాలి పాట. ఓకేమ్మా, గుడ్ లక్. నిహాల్ గారు, అక్షరాన్ని పట్టుకుంటే కానీ అది పర్ఫెక్ట్గా రాదు. ఓకే సార్. అందరికి ఇది ఆల్ ది బెస్ట్, బాగా పాడా. ఆదిత్య అర్థమైందా? ఓకే, మరి నెక్స్ట్ టైం అవన్నీ బాగా గుర్తుంచుకుని బాగా పాడు. గుడ్ లక్. మరొక
అద్భుతమైన పాటని పాడి వినిపించడానికి మన ముందుకు రాబోతోంది చక్రం విభాగం నుండి అలేఖ్య. అలేఖ్య, సో ఏ పాట పాడుతున్నావు? ముక్కోటి దేవతలారా. ఓకే, బాగా పాడు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముక్కోటి దేవతలారా, మొక్కిదనం మిమ్ము దిక్కులేని దీనురాల ఒక్కరైనా కానరారా. ఆదిత్య సోమాది గ్రహదేవులారా, ఆదరముతో మీరు మము చూడరా. తెలిసియో తెలియగో చేసితిమి దోషములు, తప్పులను మన్నించి దయగో క్షేమమును నా దేశ క్షేమమును నే కోరి పూజింతు కరుణించరా. బాగుంది, కొంచెం కష్టం అనిపించింది నేర్చుకోవటం కూడా కదా. పాపం ఆర్కెస్ట్రా వాళ్ళ సైడ్ చూసి తాళం వేస్తూనే ఉన్నావు. చూద్దాం నువ్వు ఎలా పాడావో, జడ్జెస్ని అడుగుదాం. వైద్యర్స్ గారు, కంఠచాపు తాళం తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట. ఈ తాళం కొంచెం కష్టమే. కంఠచాపు మిశ్రచాపు ఈ రెండు తాళాలు బాగా సాధన చేయాలంటే మెట్రోనం పెట్టుకుని సాధన చేయాలి. ఒక చోట రిధమ్ టెంపో అవుట్ అయింది కదా, కష్టపడ్డావు. కానీ నీ తాళంకి కొంచెం అటు ఇటు అవుతున్నా తాళం. కండచాపు మిశ్రజాపు రెండు కూడా మెట్రోనం పెట్టుకొని ఈ పాట నువ్వు ప్రాక్టీస్ చేస్తుంటే ఇవాళకి టెంపో అవుట్ అయ్యేది కాదు. పెర్కషన్ నేర్చుకుని ఎవరైనా సరే, అలాగే నృత్యం చేసేవాళ్ళు కూడా ఏం తెలిసిన ఎక్సర్సైజ్ అది. ఈ తాళను బలపడాలంటే తక్క తక్కిట్ట కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట ఎక్కడక్కడ సమానికి రాకూడదు, సమానికి వస్తే తాళం పోయినట్టు. ఇలాగ ప్రాక్టీస్ చేస్తే కండచాపులో నీకు మంచి పట్టు వస్తుంది. రామాచారి గారు, చక్క పాడేటప్పుడు ఎంత ప్లెజెంట్గా పాడుతుంటావు, అది చాలా గొప్ప క్వాలిటీ సింగర్కి. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది అక్కడ వస్తుంది. మీరు చేయాల్సింది ఏంటమ్మా, నువ్వు చక్కగా పాడు, వీలైనంత వరకు ఇందులో ఉండే ఆ డెప్త్ని తీసుకురావడం ట్రై చేసావు, కానీ బాగా నేర్చుకోండి. నువ్వు చక్కగా ప్లెజెంట్గా పాడుతున్నావు, నాకు అది నచ్చింది. ఇంకా నిహాల్ గారు, ఆల్ ది బెస్ట్. అలేఖ్య, అందరికీ స్మైలే బాగా నచ్చింది, నీ పాట కూడా బాగా నచ్చాలి. ఓకే, సో ఇప్పుడు చెప్పినవన్నీ దృష్టిలో పెట్టుకో, నెక్స్ట్ టైం అవన్నీ రిపీట్ అవ్వకుండా చూసుకో. గుడ్ లక్. సుశీలమ్మ గారు పాడిన ఎన్నో అద్భుతమైన గీతాల్లో మరొక భక్తి గీతంతో మన ముందుకు రాబోతోంది శంఖం విభాగం నుండి నితీష. ఏ పాట పాడబోతున్నావు? తల్లివి నీవే తండ్రివి నీవే. బాగా పాడు. ఓకే ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ.
సో ఎలా పాడావు అనుకుంటున్నావు? బాగా పాడాను అనుకుంటున్నా. నీ వరకు నువ్వు బాగానే పాడావని. ఓకే, పాట చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే పాట బాగుంది, నువ్వెలా పాడావు అన్నది జడ్జెస్ చెప్తారు. ఓకే ఓకే. వైజర్స్ గారు, బేస్లో బాగా శృతి బాగా కలిసి నీ వాయిస్లో మధ్యస్థాయిలో శృతి బాగా కలుస్తున్నదమ్మా, తారస్థాయిలో కొంచెం ఫ్లాట్ అవుతున్నది. ఓపెన్ చేసి పాడలేదు నువ్వు, అంతే, అంతకు మించి ఏం లేదు, చక్కగా పాడావు. అది ఎలా వస్తుందంటే ఆకార సాధన చేసి బాగా అని బాగా అంటే ఓపెన్ చేయాలి వాయిస్ బాగా, అప్పుడు నీకు శృతి కలుస్తుంది బాగా. అంటే వాయిస్ త్రో సరిగ్గా లేకపోయినా కొంచెం ఫ్లాట్ అవుతుంటుంది. ఓకే, అది అది నువ్వు బాగా డెవలప్ చేసుకో. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు, నీకు ఇంకా సింగింగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే, నీకు గొంతు ఉంది, చక్కగా పాడే వరం భగవంతుడు ఇచ్చాడు, ఇక నువ్వు చేయాల్సిందల్లా నీ కెపాసిటీ ఆఫ్ ప్రజెంటేషన్ పెంచుకోవాలి. దానికి కేవలం నేర్చుకోవడం, సాధన చేయడం, బాగా వినడం, తర్వాత ప్రతి పాటని ఒక్కొక్క ఫ్రేజ్ చక్కగా జాగ్రత్తగా నేర్చుకోవడం, గురువుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ వినిపించి తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ సవరించుకొని మళ్ళీ నేర్చుకోవడం, ఇదే నువ్వు చేయాల్సిన పని. ఓకేమ్మా, గాడ్ బ్లెస్ యూ. నిహాల్ గారు, భాషని కరెక్ట్గా తల్లివి నీవే, తండ్రివి నీవే, తల్లివి నీవే అలా పాడితే కనుక అది రాదు. దట్ ఈస్ మేజర్. ఓకే, అప్పుడు శృతిలో కలుస్తుంది. అండ్ వేడుకున్న వేడుకున్న దయతలచే వెంకటరమణ, అంత క్లారిటీ ఉండాలి అని ఒకసారి ఊరికి మామూలుగాను ఒకసారి వేడుకున్న దయతలిచే వెంకటరమణ. ఇప్పుడు పాడు. వేడుకున్న దయతలిచే వెంకటరమణ, తోడు నీడవై మాపై చూపుము కరుణ. వేడుకున్న దయతలచే వెంకట వెంకట వెంకటని మనం పట్టుకుంటే కానీ రాదు, వెంకటరమణ అంటే రాదు, వెంకటరమణ అంత 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 ఎనర్జీ పెట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. అవన్నీ బాగా దృష్టిలో పెట్టుకో. ఓకే, ఏమీ బాధపడక్కర్లేదు. సో నెక్స్ట్ టైం బాగా పాడడానికి ప్రయత్నించు. గుడ్ లక్. మరొక భక్తి పాటని పాడి వినిపించడానికి చక్రం విభాగం నుండి ప్రణవ్. ప్రణవ్, ఏం పాట పాడబోతున్నావు? హాయ్ రంగా, హాయ్ రంగా. ఓకే రంగా, బాగా పాడు. కృష్ణ లీలను హాయ్.
థ్యాంక్ యూ. భలే బాగుంది. ఎస్పెషల్గా నువ్వు హాయ్ అన్నప్పుడు అసలు ఎంత హాయిగా ఉందో వినడానికి, చాలా బాగుంది. దానికి మళ్ళీ చెయ్యి కూడా మంచిగా రుతంతో ముద్రల వైపు పెట్టేసి చాలా బాగా, అంటే మేమందరం బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది, హుషారైన పాట బాగుంది. బట్ నువ్వెలా పాడేవానని మాత్రం నేను చెప్పను, గురువులు చెప్తారు. ఓకే వైజర్స్ గారు, ఈ పాట ఎంత బాగుంది తెలిసినా ఇప్పుడు నీ గొంతులో నాకు తెలిసి ఏమీ ఫ్లాస్ లేవు. నీ నవ్వు అంత బాగుంది. నీ నవ్వు బాగుందా బాగలేదా? బాగుంది. నీ పాట కూడా బాగుంది. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గారు. రామాచారి గారు, చాలా ఇష్టంగా పాడావు. నువ్వు పాడటమే కాకుండా అందరినీ ఉత్తేజపరిచావు. ఈ పాట నీ వాయిస్కి పర్ఫెక్ట్గా సూట్ అయింది. నువ్వు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ పాడావు. ఇలాగే అన్ని పాటలు పాడాలి, ఎందుకంటే ఈ పాట బాగా నేర్చుకున్నావు, బాగా ఇష్టంగా పాడావు, ప్రతి నోట్ కరెక్ట్గా పాడావు. ఇక్కడ ఇంకా నిన్ను అనడానికి ఏం లేదు. వెల్ డన్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. నిహాల్ గారు, సూపర్. థ్యాంక్ యూ సార్. సీ, కష్టమైన పాటలు ఎంచుకొని మనం దాన్ని కరెక్ట్గా జస్టిఫై చేయలేక మనము తప్పు చేసేదానికంటే ఇట్లా మన వాయిస్కి తగ్గట్టుగా ఈజీ అయిన పాటలు ఎంచుకొని దాన్ని కరెక్ట్గా జస్టిఫై చేస్తే ఇలా ఉంటుంది. దీనిలో కూడా కాంప్లికేషన్ ఉంది, ఎందుకంటే చతురస్రం నుంచి మళ్ళీ తిస్రంకి వచ్చి మళ్ళీ చతురస్రంకి రావాలి. సో దట్ ఈస్ ఆల్సో నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే బాగుంది ప్రణవ్, అందరూ సంతోషంగా ఉన్నారు, నువ్వు కూడా సంతోషంగానే ఉన్నావు కదా, మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నీకు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇలాగే పాడాలి, ఓకేనా? ఇంకా బాగా పాడాలి, ఇంకా బాగా పాడాలి, అది స్పిరిట్ అంటే. సూపర్, థ్యాంక్ యూ. మరొక పాటని పాడి వినిపించడానికి మన ముందుకు రాబోతుంది శంఖం విభాగం నుండి అనఘ. అనఘ, ఏ పాట పాడబోతున్నావు? నేను చందన చర్చిత పాడబోతున్నాను. వెరీ నైస్. నువ్వు కూడా బాగా పాడు, ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ. హరి రిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి చర్చితనీలకళేబర పీతవసన వనమాలి చందన చర్చితనీలకళేబర పీతవసన వనమాలి కేళి చలన్ మణి కుండల మండిత గండయుగ స్మిత హరిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే అనఘ బాగుంది. ఆ పాటని నువ్వెలా పాడావు అనేది మన జడ్జెస్ చెప్తారు. నిహాల్ గారిని అడుగుదాం. ఓకే నిహాల్ గారు, నాకు చాలా 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 ఇష్టమైనటువంటి జయదేవన్ అష్టపది చాలా, అంటే సిచ్యువేషన్ కూడా చాలా బాగుంటుంది తెనాలి రామకృష్ణ సినిమాలో.
సుశీలమ్మ గారికి చెప్పనే అక్కర్లేదు. అమృతం అంటే తేనెలాగే ఉంటుంది ఈ పాట వింటుంటే, అంత అద్భుతమైన పాట. నువ్వు చాలా బాగాపడావు, చాలా 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 బాగాపడావు. థ్యాంక్ యూ సార్. రెండు చోట్ల నాకు అనిపించింది, సాకి ఒకసారి హరి రేహ నీకే తెలుసు తెలుసు కదా, ఎక్కడ చెప్పు, నువ్వే చెప్పు, నువ్వే జడ్జి ఇప్పుడు చెప్పు. ఎక్కడ పోయింది నువ్వు చెప్పు నాకు, నువ్వు కరెక్టా? నేను అంటే స్టార్టింగ్ ఎత్తుకునేటప్పుడు కొంచెం తర్వాత. ఓకే, తర్వాత అకారం కూడా, అది కూడా తప్పను ఒక్కసారి. అది అండ్ ఇంకో కొంచెం శృతి పెంచి పాడలేవను అంటే, శృతి పెంచితే కాస్త అంటే ఎక్స్ప్రెషన్ కి ఎక్స్ప్రెషన్ ఇవ్వకలే సార్. ఎంత శృతి ఉంది, జి షార్పా? హాఫ్ నోట్ పెంచండి ఒకసారి. హరి రిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే అది యాక్చువల్గా. ఇంకో వన్ నోట్ పెంచిన కూడా బాగా పాడతాను, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక ఇంకో నోట్ పెంచండి ప్లీజ్. హరి రిహ ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. ఈజీగా పాడ, చాలా బాగా పాడ. గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా పాడ. థ్యాంక్ యూ సార్. రామచారి గారు, నాకైతే చాలా నచ్చింది నీ సింగింగ్. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడావు అంటే, ఎంత ఎంత అంటే ఆనెస్ట్గా పాడావు పాటని, ఎక్కడ భేషజం లేదు నీ సింగింగ్లో. మొదటి నుంచి చూస్తున్నాను నీ సింగింగ్లో ఎక్కడ భేషజం లేదు, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ లేదు. థ్యాంక్ యూ. చక్కగా ఎంత ఆనెస్ట్గా ఎంత భక్తిగా పాడుతున్నావు పాటని. థ్యాంక్ యూ. ఇక నీ వాయిస్ కల్చర్ ఒక డిఫరెంట్ వాయిస్ కల్చర్, నీది చాలా డిఫరెంట్గా ఉంది, వినడానికి సొంపుగా ఉంది. అదే డెవలప్ చేసుకో, చాలా ఆనెస్ట్గా పాడు, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. వైజర్స్ గారు, సాకి పక్కన పెడితే మిగతా పాట అంతా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నీ పాట వింటుంటే నువ్వు శాస్త్రీయ సంగీత అభ్యాసం బాగా చేస్తున్నావు అని తెలుస్తున్నాయి. నువ్వు ఆ సంగీత సాధన బాగా చేస్తున్నావు, చేయకపోతే ఈ పాట నువ్వు అటెంప్ట్ చేయలేవు. అది నీకుంది కాబట్టి నువ్వు బాగా పాడావు. ఆ సాకి అంటే నీకు కొంచెం ఎలర్ట్గా లేవేమో, అంతకంటే ఏం లేదు. ఎలర్ట్గా ఉండుంటే అది కూడా బ్రహ్మాండంగా పాడేదానివి సాకి. అందుకని సాకి పక్కన పెడితే మిగతా పాట అంతా నాకు అద్భుతంగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అనఘ, బ్యూటిఫుల్, చాలా అందంగా, చాలా బాగా పాడావు. జడ్జెస్ అందరూ కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. మరొక గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు రాబోతున్నాడు చక్రం విభాగం నుండి రాఘవేంద్ర. రాఘవేంద్ర, ఏ పాట పాడబోతున్నావు? నేను లేరు కుశలవుల సాటి అనే పాట పాడబోతున్నా. వాహా, ఏంటి ఇవాళ అందరూ మాట్లాడుకుని వచ్చేసారు, మంచి మంచి పాటలు పాడుతున్నారు. పాడేసే, ఓకేనా? చాలా బాగా పాడాలి, గుడ్ లక్. థ్యాంక్ యూ. సరిణీయులు దారుణిగా
చాలా బాగుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక మంచి పాట వింటే ఆ అనుభూతి వేరే, అది ఎక్స్ప్లెయిన్ చేయలేము అంత బాగుంటుంది. ఈ సందర్భంగా సుశీలమ్మ గారి పాటలు మీరందరూ పాడడం, ఆవిడ్ని గీతాంజలి ద్వారా మనందరం ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి నీ పాట ఎలా ఉందో జడ్జెస్ని అడుగుదామా? వైజర్స్ గారు, వైజర్స్ గారు, ఈ పాట సినిమా పాటలు కానీ లైట్ మ్యూజిక్ కానీ ఆ జోనర్లో ఈ లేరు కుసలవులు సాటి పాట పక్కగా పాడితే ఇంకా ఇలాంటివి రెండు మూడు ఉన్నాయి, శివశంకరి ఒకటి, ఇవి సరిగ్గా వస్తే వచ్చిన సంగీతం వస్తున్నట్టు లెక్క అనమాట. అలా మంచి ప్రయత్నం చేశాడు. అంతా అకారం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎందుకు నేను గోల పెడుతుంటాను, అకారం అకారం చేయండి, జంట స్వరాలు అన్ని జంట స్వరాలు మయం ఈ ఈ పాటలో, జంట స్వరాలు అవి అలాగే సరళి స్వరాలు మయం ఈ పాట. సో బాగానే అటెంప్ట్ చేసావు, కొంచెం ఇంకా క్రిస్ప్గా కూడా ఉండొచ్చు, కొంచెం అక్కడక్కడ జారే అది గమకం. ఆ స్వరం నాకు తెలుసా, ఏ అకారం పాడో అన్నిటికీ స్వరం తెలుసా నీకు? ఒక అకారాన్ని స్వరం చెప్పినా సరిగరి సరిగరి గరి అనేది వస్తుంది కదా, దానికి అకారం చెప్పు. తల్లి దీవెనా తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా గబద సని పసద సదమ గరిస సరిగబద సరిగ సగరి గడి సరిగ గరి సదమ గరిస సరిగబద సదద ద సరిగరి ససద పద సరి గరి రి గరి రి సరి గబ పద ని సరి గబ ద స ద బ ద బ గ బ గరి గరి స సరి గబ గ బ గరి గ బ ద స ద స ద బ ప ద సరి గరి స ని ద స ద బ గ బ గరి స. వెరీ గుడ్. ఇది ఇలాగే నేర్చుకోవాలి మనం పాట. ఇది నేర్చుకునే పద్ధతి, నువ్వు చాలా పద్ధతిగా నేర్చుకున్నావు. ఇంకా కొన్ని క్రిస్ప్గా పలుకుతుందిలే, ఇప్పుడు ఇంకా చిన్నపిల్లాడు కదా బాగా పలుకుతుంది. ఆల్ ది బెస్ట్ రామాచారి గారు. ఈ పాట చక్కగా నొటేషన్ రాసుకుని నేర్చుకున్నావు కదా, నన్ను కరెక్ట్ పాడావు. కానీ ముఖ్యమైనది భావం, ఆ పౌరుషం, ఆ పాత్ర ఏంటి, ఆ పాత్రలోని భావం భావన ఏంటి పాడేటప్పుడు. నువ్వు ఆ పాత్ర అయిపోయి పాడాలి, నువ్వు కుశలవులు అయిపోవాలి పాడేటప్పుడు. అందులో ఇద్దరు అమ్మలు, సుశీలమ్మ గారు, లీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్ గారు నేర్పించిన విధానం, ఆ ఆలాపన ఒక్కళ్ళు పాడమే కష్టం, అంత ఒక రకంగా యాడ్లిప్లా ఉంటుంది అది మధ్యలో, అది అంత కరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఒక్కళ్ళే డీటీ పాడినట్టుగా, మనం డీటీ అంటాం ఇప్పుడు, అలా ఎలా పాడగలిగారు లైవ్లో వాళ్ళ ఆ మహాతల్లుల కాళ్ళకి మనందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను. ఘంటసాల మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్కారాలు తెలియజేస్తూ, ఆ వెంకటేశ్వర వరపుత్రుడు ఆయన ఘంటసాల మాస్టరు, మీరు కూడా అంత గొప్పవాళ్ళు, అంత గొప్ప గాయని గాయకులు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. శుభం. థ్యాంక్ యూ సార్. నిహాల్ గారు, నువ్వు ఇద్దరు ఫీమేల్ సింగర్స్ కలిసి పాడడం అంటే ఒక బ్రెత్లో పాడడం చాలా కష్టం. మీరు నువ్వు పాడే హ్యాట్స్ ఆఫ్, నాకు ఒక్క మిస్టేక్ అనిపించలేదు. అది సరే వీర్ అది మేబీ అక్కడ బ్రీత్ సరిపోలేదు అక్కడ. లేరు కుశలవుల సాటి సరి వీరు అక్కడ యాక్చువల్గా బ్రీత్ సరిపోలేదేమో, ఆ సమాన్ కంటే ఇంకా బాగుంటుంది. బట్ హ్యాట్స్ ఆఫ్ రవి, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. అంత ఈజీ కాదు ఈ పాట పాడడం. గాడ్ బ్లెస్ యూ రాఘవేంద్ర, హ్యాట్స్ ఆఫ్. నిజంగానే అందరూ కూడా ఇవాళ చాలా మెచ్చుకున్నారు నిన్ను, చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సాధన చేసి ఇంకా ఇంకా బాగా పాడాలి. గుడ్ లక్. థ్యాంక్ యూ. మరొక అద్భుతమైన భక్తి గీతాన్ని పాడి వినిపించడానికి మన ముందుకు రాబోతున్నాడు శంఖం విభాగం నుండి వినయ్. ఏ పాట పాడబోతున్నావు? నేను జగదేక మాత. సో నీకు కంగారు అవి ఇవి పడకనే చెప్పక్కర్లేదు, కాన్ఫిడెంట్గానే పాడతావు, బాగా పాడు. గుడ్ లక్. థ్యాంక్స్. జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ, కరుణించవే భవానీ, కరుణించవే. జగదేక మాతా గౌరీ కరుణించవే భవానీ, కరుణించవే.
ధనుభువంచి ఘనమౌ శివుని ధనుభువంచి జనకుని కోరిక తీరుట చేసి మనసి జమాహను ప్రభుకులేశుని మనసి జమాహను ప్రభుకులేశుని స్వామిని జయమే మంగళ గౌరీ కరుణించదే భవానీ కరుణించదే జగదేక మాతా గౌరీ కరుణించదే భవానీ కరుణించదే భవానీ కరుణించదే వినయ్ ఏం లేదు మాట్లాడడానికి అంటే బాగుంది అని చెప్తే చాలా చిన్నగా అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది నాకు అంత నచ్చింది మరి జడ్జెస్ ఏమంటారో కూడా అడుగుదామా వైజర్స్ గారు బాగుంది చాలా బాగుంది కొంచెం కష్టం పాడడం ఇది బాగా పలికాయి గమకాల పలికాయి ఎందుకంటే నువ్వు క్లాసికల్ మ్యూజిక్ బాగా నేర్చుకుంటున్నావు బాగా సాధన చేస్తున్నావు అని చెప్పి అర్థమవుతున్నది ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ కనబడుతున్నది ఇంకా అంతకంటే చెప్పడానికి ఏం లేదు ఒక్కటి రెండు చోట్ల శృతి అంటే స్ట్రైట్ నోట్స్ ఉంటాయి ఏమన్నా అంటే ల్యాండింగ్ నోట్స్ ఆ తర్వాత దీర్ఘస్వరాలు అక్కడ కొంచెం ఎవరికైనా వస్తుంది అది కూడా రాకూడదు వినడానికి అది కొంచెం ఇబ్బంది కావాలి అదర్వైజ్ పాటంతా బ్రహ్మాండంగా ఉంది గమకాల బాబలకి ఓకేమ్మా ఆల్ ది బెస్ట్ రామాచారి గారు ఇంచుమించుగా నువ్వు అంత బాగా పాడావు చాలా బాగా పాడావు కొన్ని చోట్ల గురువులు చెప్పినట్టుగా కంప్లీట్గా బాగా పాడావు అంత మంచి పాటలు మీరందరూ చక్కగా నేర్చుకోవాలి అంత బాగా పాడడానికి మీరు ప్రయత్నిస్తే మీరు పర్ఫెక్షన్ అంటే సింగర్ విత్ పర్ఫెక్షన్ అయిపోతారు మీరు అది అందులో ఏది లోపం ఉండదు శృతి లయాలు గమకాలు ఆ డోస్లు ఆ ఎక్స్ప్రెషన్ ఏది ప్రతి ఒక్కటి సమపాడలో ఉంటుంది అందులో ఆ గొంతులోంచి వచ్చే నాదంలో అమృతం ఉంటుంది ఇంతకంటే నేను చెప్పలేను చాలా బాగా పాడావు నన్ను గాడ్ బ్లెస్ యూ నిహాల్ గారు సీతారామ కళ్యాణం సినిమాలో గాలిపించే నరసింహరావు గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కొన్ని పాటలు చాలా చాలా బాగా పాడాం నో వర్డ్స్ అట్ ఆల్ అండ్ మీరందరు ఇలా పాడుతుంటే బాల గానామృతంలాగా నాకైతే వినయ్ నిజమే చాలా 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 సంతోషంగా ఉంది అందరూ ఇలా పాడుతుంటే సో ఇలాగే సాధన చేసి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకా బాగా పాడాలి ఆ చిన్న చిన్నవి కూడా లేకుండా పాడాలి ఓకేనా థ్యాంక్ యూ చివరిగా మరొక అద్భుతమైన గీతంతో మీ ముందుకు రాబోతోంది చక్రం విభాగం నుండి హనీషా హనీషా నీ పేరులాగే నీ నవ్వులాగే నీ పాట కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మరి ఏ పాట పాడబోతున్నావు నేను జయ 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 శారద పాడుతున్నాను మహాకవి కాళిదాసు సినిమా నుంచి బాగుంటుంది చాలా బాగుంటుంది పాట బాగా పాడు గుడ్ లక్ థ్యాంక్ యూ అక్క జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా జయ కళా విశారదా జయ 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 శారదా నవ
బాగా పాడావు. థ్యాంక్ యూ. అంటే క్యూట్గా అనిపించింది, కానీ నువ్వు పాడేటప్పుడు ఏం తప్పులు చేసావో అవన్నీ మాత్రం జడ్జెస్ చెప్తారు. ఓకేనా? నిహాల్ గారిని అడుగుతామా? ఓకే. నిహాల్ గారు మంచి వాయిస్. థ్యాంక్ యూ సార్. గిఫ్టెడ్ వాయిస్. ఏంటంటే ఎస్పెషల్లీ ఈ కంపోజిషన్ పాడటం చాలా కష్టం. పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో సుశీలమ్మ గారు పాడినటువంటి అత్యద్భుతమైన పాట సరస్వతి కీర్తన అనుకోవచ్చు. డెఫినెట్గా మనం వినేవాళ్ళు డెఫినెట్గా ఈ పాటల మీద ఎంతో విని మాస్టర్ చేసిన వాళ్ళు ప్రేక్షకులు. ఓకే, వాళ్ళు విని అయ్యే ఇది అమ్మ ఇలా పాడిందేంటి, జడ్జెస్ చెప్పలేదేంటి అని ఫస్ట్ అంటారు. ఓకే, అందుకోసమే కరెక్ట్ చేస్తున్నాను. బట్ ఏదో నాకు తెలుసు, నాకు ఏదో చాలా గొప్పగా తెలుసు, నీకు తెలియదు అని కాదమ్మా, నువ్వు చాలా బాగా పాడావు, నువ్వు అటెంప్ట్ చేయడమే చాలా గొప్ప. అండ్ యువర్ వాయిస్ ఇస్ ఎక్సలెంట్. హనీషా హనీ నిండిన వాయిస్ నీది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు, నీకు కావాల్సిన మంచి వాయిస్ ఇచ్చాడు దేవుడు, దాన్ని నువ్వు ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ బాగా సాధనతో ఆ గమకాలన్నీ పలికేట్టు చేసుకోవాలి. ఓకేనా? శుభం. వైజర్స్ గారు, వాళ్ళిద్దరూ చెప్పారు కదమ్మా, అక్కడక్కడ స్లిప్ అయింది, దానికి అకార సాధన చేయడం అదొకటే మార్గం. దట్టు నువ్వు చేసే సాధనకి ఈ పాట కొంచెం ఎక్కువ స్టాండర్డ్ ఎక్కువ. ఈ స్టాండర్డ్ రీచ్ అవ్వాలంటే నువ్వు చాలా సాధన చేయాలి. ఓకే, అందుకంటే చెప్పేది మంచి వాయిస్ అనేది, అద్భుతంగా ఉంది వాయిస్, అన్నీ ఉన్నాయి, కానీ సాధన ఉంటే ఆ వాయిస్కి వాల్యూ. రోజు ఈ పాట పాడుకుంటూ ఉండాలి. అర్థమైందమ్మా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హనీషా, అర్థమైందా? బాగా బాగా అర్థం. సో ఇప్పుడు వెంటనే వెళ్ళి సాధన చేయాలా? కర సాధన చేయాలి, చెయ్యి. ఓకేనా? గుడ్ లక్. థ్యాంక్ యూ. చూశారు కదా, పి సుశీలమ్మ గారు ఆలపించిన ఎన్నో భక్తి గీతాలని చిన్నారులందరూ ఈరోజు పాడటం జరిగింది. వచ్చే వారం మరిన్ని భక్తి గీతాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ.